इवा चूसी मेवन अन्म कड़ीएम सीआर गारु गौरवनीय इपू हरीश राव गारु आना मंत्री इधर मंत्री तुम्हल नागेश्वर राव मे अंदर चपनाम अय्या डबल बेड्रूम कॉलनी रूप में कड़ते कावे अर्थं चेसुकोंडि पट्टणाल्लो जागे लेने काड़ అపార్ట్మెంట్ రూపంలో కట్టండి కానీ గ్రామాలలో మాత్రం వాళ్ళకు అపార్ట్మెంట్ నడవవు వాళ్ళకు దుడ్డు ఉంటది వాళ్ళకు బండి ఉంటది వాళ్ళకు గొర్రె పోతుంటా గొర్రె ఉంటది వాళ్ళకి ఇంత జా కావాలని చెప్పి మేము కోరినాం ఆనాడు చెప్పినాం వాళ్ళ వాళ్ళ జాగాలలో మీరు ఇల్లు కట్టాలని చెప్పినాం గ్రామాలకు పోతే మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము ఇది కుమ్మరుల వాడ అంటారు ఇది తెనుగొల్ల వాడ అంటారు ఇది సాకలల వాడ అంటారు ఇది గౌళ్ళల వాడ అంటారు వాళ్ళ వాళ్ళ వాడకట్టులో వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు అవసరమైతే 1 లక్ష 2 లక్ష రూపాయలు కలేసుకుంటారని చెప్పి చెప్పినాం కానీ ఇవలే ఏం చెప్పినా నాడు గ్రామీణ ప్రాంతాలలో ఒక ఇల్లు మీద 5 లక్షల 4000 రూపాయలు సాంక్షన్ చేసిండు పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల రూపాయలు సాంక్షన్ చేసిండు కానీ ఎక్కడ కూడా ఇవ్వకపోగా మొన్న ఏమంటాడు మన 9 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమంటాడు 5 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటా అంటే గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తా అని చెప్పింది నేను అడుగుతున్న కేసీఆర్ గారు 2009 లో 2014 లో మన బడ్జెట్ 100 కోట్ల రూపాయలు ఇవాల మన బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు నేను అడుగుతున్నా ధరలు పెరిగినాయా తగ్గినాయా ఆనాడు సిమెంట్ ధర 180 190 రూపాయలు 90 రూపాయలు ఇవాల్టి సిమెంట్ ధర 300 పైసలకు ఉందన్నమాట వాస్తవమా కాదా ఆనాడు ఐరన్ ధర సీకుల ధర 35 రూపాయలు ఇవాల సీకుల ధర 65 రూపాయలు ఉన్నది ఇవాల మేస్త్రి ధర ఆనాడు 600 రూపాయలు ఉండే ఇవాల 1200 రూపాయలు ఉంది పారకాడి ధర ఎంత ఉందో ఇవాల అర్థం చేసుకోండి ఇవాల నీవిచ్చే 3 లక్షల రూపాయలు బిచ్చం తప్ప పునాది వరకే ఇల్లు కట్టుకుంటాం తప్ప దాని డబుల్ బెడ్రూమ్ కట్టుకునేటువంటి ఆస్కారం లేదు గతంలోనే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 70,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ ముస్తి 70,000 రూపాయల కోసం మావల్లు అప్రపారైతే ఉన్నారు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పినాం పూర్తి స్థాయిలో డబ్బులేయాలని చెప్పినాం కారణాలు వాళ్ళ చేతులు రాలే ఇవాళ నడుతున్న 2014లో 5 లక్షల రూపాయలు ఇస్తే 2023లో 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నావు మరి దీన్ని ఏమనుకోవాలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం ఈ సచివాలయం 600 కోట్ల రూపాయలతో మొదలుపెట్టింది కానీ ఇవాళ 1500లో 1600 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది నువ్వు ప్రగతి భవన్ మొదలుపెట్టుకున్నప్పుడు నీ ఇల్లు కట్టుకున్నప్పుడు 60 కోట్లతో మొదలుపెట్టావు కానీ 150 కోట్ల రూపాయలు అయింది మళ్ళీ